తర్వాత వాద వివాదాలన్నీ విన్న తర్వాత దీన్ని ప్రోహిబిటెడ్ సేల్ ఆర్ ట్రాన్సాక్షన్ కేటగిరీ నుంచి ఆ వర్గం నుంచి ఈ భూమిని అని ఎవరైతే పిటిషన్ పెట్టుకున్నారో ఆ పిటిషన్ ని న్యాయస్థానం తోసిపుచ్చింది డిస్మిస్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఈ ఆర్డర్ ఉంది ఇది హైకోర్టు లో అనేక సంవత్సరాలు నడిచిన తర్వాత చర్చించిన తర్వాత వాద వివాదాలు విన్న తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఉంది కానీ దీన్ని అనగదొక్కుతున్నారు ఇరవై ఆరు అక్టోబర్ అంటే పదో నెల సర్వే నంబర్ ఎనిమిది అంటే ఈ అంబాభవానీ టెంపుల్ సర్వే నంబర్ ఏడు సర్వే నంబర్ ఎనిమిది ఇందులో ఒక కొత్త క్లాస్ తీసుకొచ్చి ఎనిమిది ఆబ్లిక్ వన్ అనేటువంటి పేరు మీద నలుగురు పిటిషన్ లేచి ఈ హైకోర్టు ఏదైతే తీర్పు ఉందో దీన్ని అణిచివేసి దీన్ని న్యాయస్థానం ముందు పెట్టకుండా ఇరవై ఐదు గుంటలు దీన్ని ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా పట్టా తీసుకోవడం జరిగింది ఇది చెల్లదు ఇది న్యాయస్థానానికి తప్పుదోవ పట్టించేటువంటి పద్ధతిలో వీళ్ళు ముందున్నటువంటి ఆర్డర్ను అణచివేయడం జరిగింది పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు లో కూడా ఇది ఆలయ భూమి ఇది ప్రైవేట్ భూమి కాదు అనేటువంటిది తహసీల్దార్ సర్వే చేసిన తర్వాత తహసీల్దార్ ఇచ్చినటువంటి మ్యాప్ పేజ్ ఇది ఇది మొత్తం సర్వే చేసి ఈ ఐదు ఎకరాల మూడు గుంటలు ఏదైతే ఉందో ఇది ఆలయ భూములు ఇందులో ఎలాంటి ప్రైవేటు భూమి లేదు అనేటువంటి విషయం తహసీల్దారు చెప్పడం జరిగింది కాబట్టి ఇది అన్ని విధాలుగా కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ అన్ని విధాలుగా కూడా ఇనాం ల్యాండ్ ఇది ఈ రోజు ఈ భూమికి వేల మంది భక్తులు కలిగినటువంటి లక్షలాది మంది పూజించేటువంటి ఈ భూమి ఏదైతుందో ఈ భూమి ఈ రోజు భూ కబ్జాదారుల దేగలు అంటే గద్దల్లాగా దీని మీద పడుతున్నాయి ఈ రోజు నేను చెప్పాను ఇది ఇనాం ల్యాండ్ అని టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఇనామ్ ల్యాండ్ అని ఈ రెండు సర్వే నంబర్ ఏడు సర్వే నంబర్ ఎనిమిది ఇది నోటిఫై అయ్యడం జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ అండర్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం తీసినటువంటి పేపర్ పదిహేను పన్నెండు రెండు వేల పద్నాలుగు రోజు మనం తీసుకున్నాం ఇందులో ఈ రెండు ల్యాండ్స్ ఏవైతున్నాయో ఇవి ఇనామ్ ల్యాండ్స్ అనేటువంటి విషయం డిక్లేర్ చేయడం జరిగింది